హెచ్కే ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో। తెలంగాణ సీమ అభ్యర్థి ఎంపిక ఇతర అంశాలపై చర్చించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆ పార్టీ అగ్రనేతలు సమావేశమయ్యారు। తెలంగాణ పరిణామాలు సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయాలపై ఈ భేటీలో చర్చించినట్లుగా సమాచారం। ఈ సమావేశం ముగిసిన అనంతరం ఖర్గే నివాసం నుంచి రాహుల్ గాంధీ వెళ్లిపోయారు। మరోవైపు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డికే శివకుమార్ సాయంత్రం హైదరాబాద్ రానున్నారు। మరోసారి సీఎల్పీ సమావేశం నిర్వహించి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రకటించనున్నారు। ఢిల్లీలోని ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే భేటీ అయ్యారు। తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించినట్లుగా సమాచారం। దీంతో డీకే శివకుమార్, మాణిక్రావు ఠాక్రే, కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ బయలుదేరారు। సాయంత్రం వీరు హైదరాబాద్కు చేరుకుని తెలంగాణ సీఎం అభ్యర్థి పేరును ప్రకటించనున్నారు। ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా తెలుస్తోంది। అదే రోజు పలువురు ఎమ్మెల్యేలు సైతం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి వచ్చిన సమాచారంగా తెలుస్తోంది। మరోవైపు 48 గంటలుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గెలిచిన ఎమ్మెల్యేలు హైదరాబాద్లోని ఎల్లా హోటల్లోనే ఉంటున్నారు। హోటల్ నుంచే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనాయకులతో మంత్రణలు జరుపుతున్నారు। స్థానిక కాంగ్రెస్ నేతలు హోటల్లోనే రేవంత్ను కలుసుకున్నారు। కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు నిన్నటి నుంచి ఆయన హోటల్లోనే ఉన్నారు। నిన్నటి నుంచి రేవంత్ హోటల్ నుంచి బయటకు రావడం లేదు। మరోవైపు ఆ హోటల్కు భారీ భద్రత నడుమ ఉంది। అందరి ఎమ్మెల్యేలకు వేరువేరు రూములు కేటాయించినట్లుగా సమాచారం। ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తూ ఉన్నారు। మరోవైపు హైదరాబాద్లోని రేవంత్ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు।